सेव द चिल्ड्रन वारी सहकार तो महिता वार्ड कार्यक्रम मंडल में 34 स्कूल चिन्नारी विद्यार्थुक पुस्तक अटे नोटबुक्स अदे विधा प्ले मेटीरियल्स हैंड वाश किट तरह मंडल में जो रिसोर्स सेंटर अदे विधा उपाध्याय सीसी मीद गुणात्मक विद्यु साधन भाग में उपाध्याय इतना शिक्षण शिरशिक्षा अभियान वारी सहकार शिक्षण कार्यक्रम जरगाई अदे विधा रिसोर्स सेंटर ए बेटारो मंडल स्थाई आ रिसोर्स सेंटर समीपन पाठशाल उ विद्यार्थुक चाल उपयोगक उ लाइब्रेरी परंग का प्रोजेक्टर परंग प्रोजेक्टर का वी एना चू विद्यार्थी गिरीजन प्रात में उ विद्यार्थुक चूप्चान चाल उपयोगक उदे विधा अंगनवाडी सेंटर किट्स इच्छा मन मंडल में यह नारनूर मंडल में 34 स्कूल अंगनवाडी सेंटर वारी अवसर मैं परर सरफरा चेयर द्वारा प्री प्रैमरी विद्यार्थुक चाल उपयोगको आरटी ऐक्ट पैन एनो शिक्षण कार्यक्रम उपाध्याय को एसएमसी सभ्युक सीपीसी एर्पट्टी आरटी ऐक्ट पै एंत अवगाहन कल अदे विधा पाठशाल प्रति पाठशाल उड़े विद्यार्थुक अनेक नोट पुस्तक पेनसी आड़कोड़ा की वार आट वस्तु क्यारम बोर्ड्स चेस्ल इंका वारी ड्राइंग वेसा की नोटबुक्स तरह चाल मंची क्वालिटी नाण्यम नोट पुस्तक अंदेमें अदे विधा पाठशाल एसएमसी सभ्युक कम्यूनिटी रीडिंग कैप्स एर्पट वन ग्रामीण प्रात तलुक वाल विद्यार्थुक ये विधा वालू चवनको अने अंशं वारी अवगाहन कल काबी एसएमसी सभ्युक विद्यार्थु स्वेच्छा माटगल अदे विधा रीडिंग बडीस अच्छा वाल पाठशाल विद्यार्थु पैतरगति विद्यार्थुक किंद तरगति विद्यार्थुत तो जत चेयर वन आद्यार्थु चवन वो తరత చదువుల్లో వారికి గైడెన్స్ సపోర్ట్ చక్కటి సపోర్ట్ అందడం జరుగుతుంది ప్రజలందరూ ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలల వైపు మక్కువ చూపుతున్నారు కానీ గవర్నమెంట్ పాఠశాలందు ఎన్ని సదుపాయాలు ఉన్నా అంటే మా పాఠశాలలో జరుగుతున్న ప్రతి ఎస్ఎంసీ మీటింగ్ నందు వారికి తెలియజేసి మేము ప్రతి సంవత్సరం మా పాఠశాలలో రోల్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అంతేకాదు ప్రతి సంవత్సరం పాఠశాల నుంచి ఉపాధ్యాయులంతా వెళ్ళి పాఠశాల తెరవక ముందే ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉండే సదుపాయాల గురించి వాళ్ళకి మధ్యాహ్న భోజనం అయితేనేమి ప్రతి సంవత్సరం రెండు జతల దుస్తులు అయితేనేమి ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ మా క్లాస్ టీచింగ్ అన్నిటి గురించి బాగా చెప్తున్నాం ఎక్కువగా ఎట్లా ఉందంటే మా స్కూల్ స్టాఫ్ పిల్లలకి ఇంకా ఏ కొత్తదనంతో పాటలు చెప్పాలి వాళ్ళకి ఇంకా ఎంత సులభంగా చెప్తే అర్థమవుతుంది ఇదే విధంగా ప్రతిరోజు మేము ఆలోచించి చెప్పడం జరుగుతుంది ఈ విధానం కోసమే ప్రతి తరగతి అందు చిత్రాలతో పాటల బోధన జరుగుతుంది ముఖ్యంగా ఇది ప్రాథమిక పాఠశాల కాబట్టి ఇక్కడ ఆట పాటలతో విద్య అనేది జరుగుతుంది పిల్లలు ఎంత ఆసక్తికరంగా ఎంత అట్రాక్షన్గా నేర్చుకుంటున్నారంటే సో వాళ్ళే సంతోషంగా టగటగా పాటలు పాడడం జరుగుతుంది అంతేకాదు మా పాఠశాలందు పాటలు రైమ్స్ కానీ తెలుగు రైమ్స్ ఇంగ్లీష్ రైమ్స్ అన్నీ పెట్టి ప్రతిరోజు ఉదయం నుంచి వాళ్ళు హాయిగా బ్రేక్ టైంలో వింటూ ఆటపాటలతో విద్య నేర్చుకుంటున్నారు తరగతి గదిలో ఓన్లీ పాఠ్యపుస్తకంలో కాదు గది చూస్తేనే గోడలపైన ఉండే చదువంతా వాళ్ళ టగటగ కంటపాఠం వచ్చేస్తుంది వాళ్ళకు సేవ్ చిల్డ్రన్ బుల్గారి వారి ఆర్థిక సహాయంతో శ్రీ పరమేశ్వరి సొసైటీ మోహన్ రావు గారు మారుమూల గ్రామమైన మా కొత్తపల్లి మండలంలో విద్యా హక్కు చట్టం గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు విద్యా కమిటీ మెంబర్లకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతోంది మార్చి 2014 నాడు బాలల యొక్క సంఘాలకు వాళ్ళ యొక్క హక్కులపైన శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది అటువంటి శిక్షణకు ఈ మండలంలో ఉండేటువంటి విద్యార్థులందరినీ స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క హక్కులేంటి వాళ్ళ విధులేంటి చిన్న పిల్లలకు కూడాను సంఘాలు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలా సంఘాల ఏర్పాటు వల్ల వాళ్ళకు వచ్చేటువంటి లాభాల గురించి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ సేవ్ ద చిల్డ్రన్ వారు ప్లస్ శ్రీ పరమేశ్వరి ఎజుకేషన్ సొసైటీ వారు బుల్గారి వారు మరి మా మండలానికి చాలా సేవ చేస్తున్నారు మా పిల్లలకు అపారమైన సేవ చేస్తున్నారు మరి ఏ కార్యక్రమం అయినా కూడా చైతన్యవంతమైన కార్యక్రమం ఏర్పాటు చేసి మరి తల్లిదండ్రులైతేనేమి ఉపాధ్యాయులైతేనేమి
తర్వాత మరి ఎస్ఎంసీలనేతనేమి సర్పంచులను ప్రజాప్రతినిధులను అందరినీ కూడా గౌరవించి మరి విద్య యొక్క ప్రాధాన్యతను మరియు విద్యా హక్కు చట్టం గురించి సమగ్రంగా విపులంగా అన్ని కార్యక్రమాల ద్వారా వాళ్ళను మరి మేల్కొల్పుతున్నాము చైతన్యపరుచుతున్నాము మరి అదేవిధంగా అంగన్వాడీ వాళ్లకు తర్వాత మరి గత రెండు మాసముల కింద ఉప ముఖ్యమంత్రి గారిచే మరి పాఠశాలలకు దాదాపు 7 లక్షల రూపాయలు విలువైనటువంటి మెటీరియల్ మరి ఎంతో చక్కగా ఉన్నాయి మరి పిల్లలకు విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నాయి మరి చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ప్రతి పాఠశాలలో ఉంది మరి కార్పొరల్ పనిష్మెంట్ లేకుండా మరి పిల్లలను చక్కగా బడిపాట పడిచేయడానికి మరి శ్రీ పరమేశ్వరి ఎడ్యుకో సొసైటీ వారు సేవ్ ద చిల్డ్రన్ మరి బుల్గారి వారి ఆర్థిక సహాయంతో మరి ఎంతో మా మండలం ముందంజలో ఉందని చెప్పడానికి ఎంత మాత్రమో సందేహం లేదు. పాఠశాల విషయానికి వచ్చేస్తే సీసీ నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానం ద్వారా విద్యార్థులకు 14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా చదువుకునే విధంగా వాళ్ళని మోటివేషన్ చేసేసి బడి బయట ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించడానికే కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ వాళ్ళకి వాళ్ళ యొక్క విధులు బాధ్యతలను తెలియజేస్తూ ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయాలి, స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఉపాధ్యాయుల పట్ల విద్యార్థుల పట్ల ఏ విధంగా మెలగాలి, వాళ్ళు ఏ విధంగా మానిటరింగ్ చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా వాళ్ళకి శిక్షణ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విద్యాభివృద్ధికి పాఠశాల అభివృద్ధికి పాఠశాలలో ఉండే మౌలిక వసతుల సమస్యల గురించి పిల్లలందరికీ తల్లిదండ్రులకి ఎస్ఎంసీ సభ్యులకి తెలియజేసి వాళ్ళందరికీ అవగాహన కలిగించి వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకునే విధంగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతుక్కునే విధంగా వాళ్ళని తయారు చేసే విధంగా మేము వాళ్ళకి అనేక రకాల శిక్షణలు ఇచ్చి వాళ్ళ శక్తిని పెంచే విధంగా మేము ప్రయత్నం చేయడం జరిగింది. పిల్లలకు శుచి శుభ్రత అనేది చాలా అవసరం. ఆ శుభ్రత అంటే భోజనం చేసేటప్పుడు కానీ భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కుంటే ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో వాష్ కార్నర్ అనేది ఈ సేవ ద చిల్డ్రన్ సంస్థ వాళ్ళు మనకు అందుబాటులోకి తెచ్చినారు. మినీ లైబ్రరీ గ్రంథాలయ పుస్తకాలను మాకు కల్పించి ఆ గ్రంథాలయ పుస్తకాలను నిల్వ చేసుకోవడానికి మా పిల్లలకి చదివించడానికి ఉపయోగకరంగా ఉండేటందుకు రీడింగ్ కార్నర్గా ఒక బీరువాను కూడా వారు మాకు అందించడం జరిగింది. ఇదే ప్రకారము ఈ సేవ్ ద చిల్డ్రన్ కమిట్మెంట్ వారు మాకు దాంతోపాటు ఒక డిక్షనరీ, నారాయణన్ గారి డిక్షనరీ కూడా అందించడం జరిగింది. అది మాకు చాలా అంటే ఉపాధ్యాయులకు విద్యార్థులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్లే మెటీరియల్ ఈ సేవ్ ద చిల్డ్రన్ కమిట్మెంట్స్ వారి ద్వారా మాకు రావడం జరిగింది. ఆ ప్లే మెటీరియల్ ద్వారా మా పిల్లలు మానసికంగా చాలా ఉత్సాహంగా వారు ఆ ప్లే మెటీరియల్ని ఉపయోగించుకొని ఆటలు ఆడి పాటలు పాడి తర్వాత దాని ద్వారా విద్యను అభ్యసించడంలో ఎక్కువ చురుకుగా పాల్గొనేటకు ఈ సేవ్ ద చిల్డ్రన్ వారి యొక్క సహకారం మాకు ఎల్లవేళలా ఉంది. మీ అంగన్వాడీ వర్కర్లకు 3 రోజుల పాటు, అంగన్వాడీ హెల్పర్లకు 3 రోజుల పాటు ఈ ప్రీ స్కూల్ కార్యక్రమాల మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. వాళ్ళు రొటీన్గా చేసే విధి నిర్వహణలో కొంత నిర్లిప్తత అన్నది ఏర్పడి ఉండి ఉండొచ్చు. దాన్ని పాలదొలడానికి కమిట్మెంట్స్ వాళ్ళు ట్రైనింగ్ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ అన్నది చాలా ఉపయోగకరంగా ఉండింది. ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ వాళ్ళు ప్రీ స్కూల్ నిర్వహణ పట్ల చాలా ఆసక్తిని పెంచుకోవడానికి దోహదపడిందనే చెప్పవచ్చు. 10,000 రూపాయల విలువ గల ప్రీ స్కూల్ కిట్ని కూడా ఎన్జిఓ సంస్థ అంగన్వాడీ కార్యకర్తలకు అందజేయడం జరిగింది. అంతేకాకుండా కమిట్మెంట్స్ వాళ్ళు మల్లకల్ మండలంలో 2 అంగన్వాడీ కేంద్రాలను మోడల్ అంగన్వాడీ సెంటర్లకు తీర్చిదిద్దే ప్రయత్నం దిశగా పయనిస్తూ వాళ్ళు పాల్వాయి పెద్దపల్లి అంగన్వాడీ కేంద్రాలను మోడల్ అంగన్వాడీ సెంటర్లకు ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ ఎంపిక చేసుకున్న అంగన్వాడీ కేంద్రంలో వివిధ అంటే పిల్లలకు పనికి వచ్చే విధంగా వాళ్ళు చూసి నేర్చుకునే విధంగా కేంద్రాలలో పెయింటింగ్ చేయించడం జరిగింది. ఆట వస్తువులు అంటే వాళ్ళు ఆడుకునే వస్తువులు ప్రీ స్కూల్ పిల్లలు జారుడు బండ మిగతా ఆట వస్తువులు కూడా పరికరాలు అందజేయడం జరుగుతుంది. వాటిని మోడల్ అంగన్వాడీ సెంటర్లకు అభివృద్ధి పరుస్తూ అంటే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ వల్ల చాలా వాళ్ళు సహాయకారిగా ఉంటున్నారు.